ఇలా మనం చేసే తప్పులకి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు నాలుగుసార్లు పదిసార్లు మూలపడుతూనే చాలామంది ఉంటూ ఉంటారు. మామూలుగా మనకి పిల్లలకి అకేషన్గా దగ్గులు వచ్చినాయి అనుకోండి, ఈ సీజన్ ఇంతేనండి అందరూ దగ్గుతున్నారు కదా, అప్పుడు మీకు బాధ ఉండదు, ఎందుకంటే పక్క వాళ్ళ పిల్లలు కూడా దగ్గుతుండే. నలుగురితో నారాయణ అనుకుంటాను తప్ప అసలు మనవాడికి ఎందుకు వచ్చినాయని మనం ఆలోచించాం. ఇలాంటివన్నీ మనకు వచ్చినప్పుడు అసలు మందులు వేయకుండా సహజంగా ఎట్లా తగ్గించవచ్చు? బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థను పెంచుకుంటూ శరీరమే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించేటట్టు మనం ఎలా సహకరిస్తే బాగుంటుందో ఇప్పుడు ఆలోచిద్దాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచినీళ్ళు గోరువెచ్చగా త్రాగితే మంచిది. అవకాశం ఉన్న మేరకు రోజంతా దగ్గు కఫాలు ఉన్నప్పుడు మనకి గోరువెచ్చని నీళ్ళనే త్రాగాలి, తప్పనిసరిగా అది మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, ఒకసారి నీళ్లు త్రాగి మోషన్ అయిన తర్వాత మనందరికి తెలుసు కదా, మనందరికీ నిద్ర లేచిన వెంటనే లీటర్ పావు నీళ్లు త్రాగి మనసు పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడిస్తే నీళ్ల బరువుకి ప్రేగుల్లో మలమ జరుగుతుంది. అలా అనిపించినప్పుడు దొడ్లోకి వెళ్తే సుఖ విరోచన అయిపోతుంది. కాస్త దగ్గు వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీరసంగా ఉంటుంది కాబట్టి మనం ఏ ఎక్సర్సైజులు వాకింగ్లు ప్రాణాయం చేయకపోయినా రెస్ట్గా ఉన్న మంచిది. 1.5 గంటన్నర వ్యవధి తర్వాత మళ్ళా 2వసారి మంచినీళ్ళు త్రాగండి, కాస్త మోషన్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేయండి, 2వ విరోచనం అయిపోతుంది. ఇట్లా 2 సార్లు మలశుద్ధి జరిగితే ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అయిపోతాయి. ఇక ఇట్లా 2 సార్లు నీళ్లు తాగి 2 సార్లు మోషన్ అయిన తర్వాత ఉదాహరణకి 7.5 అవుతుంది, ఆ 8 ఇంటికి ఎప్పుడన్నా కొంచెం నీళ్లు తాగి మోషన్ అయిన 1 గంట 30 గంటల గ్యాప్ ఇచ్చి వేప పుల్ల 1 గంట తర్వాత అయినా చేయొచ్చు, వేప పందుముల్ల లాంటివి తెచ్చుకుని నోట్లో పెట్టుకుని లావాటి పళ్ళు ముల్ల నమిలి అచ్చేదును ఊసేస్తూ ఉండాలి. అచ్చేదుకి కఫం తెగుతుంది, ఈ లారినిక్స్ పార్ట్ దగ్గర పట్టుకున్న కఫము తెమడదంతా కూడా చేదుకి నోట్లో ఊట ఎక్కువగా ఊరుతుంది అన్నమాట. అలా ఎక్కువ ఊట ఊరినప్పుడు ఈ కఫము శ్లేష్మాలు కూడా పల్చబడి కట్ అవుతాయి. అందుకని వేప ఊట ఊసేసేటప్పుడు నోట్లో తెమడా కఫం తెగి త్వరగా బయటకు పోతుంది అన్నమాట. మనం కాండ్రించి లాగి ఊసేయాల్సి వస్తుంది, అలా చేయబడి శుభ్రంగా అది క్లియర్ అయిపోతుంది. 1 అరగంట సేపు అట్లా మీరు నవ్విలేసి కావాలంటే అట్లా ఊసేసేయండి. ఆ తర్వాత కావాలంటే ఏదైనా తెమడ ఎక్కువ ఉన్నవారైతే నీళ్ళు తాగి 1 గంట అయిపోతుంది అప్పటికే, అప్పుడు ఏమి నీళ్ళు పొట్టలో ఉండవు, కావాలంటే ఆ అంట లాగి ఊసేసేయండి. ఆ గొంతులో ఇంకా రాని తెమడ కూడా బయటకు వచ్చేస్తుంది, అట్లా అడ్డుగా ఉన్నది తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉదయం పూట మనము స్నానం చేస్తే వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. కఫము రొంపలు నెమ్ములు ఉన్నప్పుడు మాత్రం వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిది, అలా చేయండి. ఇక దగ్గు ఆ ఇన్ఫెక్షన్ మందులు లేకుండా మనకు తగ్గాలి అంటే లంకణం పరమౌషధం అని మనం గుర్తుపెట్టుకోవాలి. లంకణం చేయటం అంటే శరీరమే ఇన్ఫెక్షన్ తగ్గించుకునే అవకాశం శరీరానికి మనం కలిగించటమని మనం గ్రహించాలి. ఉదయం పూట 8:30-9 ఇంటికి ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసి చక్కగా స్నానం చేసి ఇక రోజుటి వలె ఆహారాలేమి తీసుకోకుండా టిఫిను పాలు ఇలాంటివి ఏమి తీసుకోకుండా మానేసి 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 4 స్పూన్లు తేనె 1 చెక్క నిమ్మరసం కలిపి త్రాగండి. నిమ్మరసానికి కఫం ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, ఇన్ఫెక్షన్ తగ్గడానికి నిమ్మరసం అవసరం, కఫాన్ని కోస్తుంది, వేడి నీళ్ళల్లో వేసినందువల్ల దోషం ఉండదు. అలా తేనె నిమ్మరసాన్ని కలిపి 9 గంటలకు త్రాగండి. ఎవరన్నా ఉద్యోగ వ్యాపారాలకు నేను వెళ్ళిపోవాలి నాకు సెలవు కుదరదంటే తేనెను నిమ్మకాయలను నీళ్లను పట్టుకుని ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ సమయం ప్రకారం కలుపుకుని త్రాగొచ్చు. గోరువెచ్చని నీళ్లు పట్టుకెళ్తే బాగుంటుంది, ఏదైనా బాటిల్స్లో ఫ్లాస్క్లు అట్లాంటి వాటిని ఉంచుకోవచ్చు, లేనప్పుడు మామూలు నార్మల్ టెంపరేచర్ వాటర్ త్రాగండి. అంటే గోరువెచ్చని నీళ్ళకి గొంతు ఫ్రీగా నొప్పి లేకుండా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఉదయం 9 గంటలకు ఒకసారి తేనీళ్ళు తాగితే 10:15-10:30కి 1.5 గంట గ్యాప్ ఇవ్వండి, కొంత మంచినీళ్ళు 1 గ్లాసు 1.5 గ్లాసున్నర గోరువెచ్చగా మెల్లగా త్రాగండి. ఇంకో 1 గంట 30 గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళీ తేనె నిమ్మరసం నీళ్ళు కలుపుకు త్రాగండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తేనె నిమ్మరసం కలుపుకోవాల్సిందే, ముందే కలుపుకెళ్ళిపోతే చెడిపోతాయి, అది పనిచేయదు. మళ్ళీ తేనె నీళ్ళు తాగిన 1.5 గంట అట్లా 1.5 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంచినీళ్ళు 1-2 గ్లాసులు,
మళ్ళా తేని నీళ్ళు ఇంకో అరగంట 1/4 గంటలు. ఇట్లా ప్రొద్దు నుంచి రాత్రి వరకు 6 సార్లు 7 సార్లు, నీరసం ఎక్కువ ఉంటే 8 సార్లైనా తేనె నిమ్మరసాన్ని కలుపుకు త్రాగొచ్చు. మధ్య మధ్యలో మంచినీళ్ళని త్రాగొచ్చు. అంటే మనకి ఎప్పుడన్నా దగ్గు కొంచెం ప్రారంభమైనప్పుడే ఏమాత్రం అనుమానం ఉన్నా ఆ రోజే మొదలెడితే అసలు ఎంత తొందరగా దగ్గు సమస్య తగ్గిపోతుందో. లేదు ఇన్ఫెక్షన్ బాగా ఉంది అంచేత ఒకరోజు లంకను ఇట్లా గట్టిగా పెట్టేయండి. ఒక మాదిరి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒకరోజు ఉపవాసంలోనే 30-40% రిలీఫ్ వస్తుంది. కానీ ఇంకా దగ్గు అప్పుడే తగ్గదు. కానీ తప్పనిసరిగా 2 రోజులు లంకనం చేయటం దగ్గుకి చాలా మంచి నియమం అన్నమాట. 2వ రోజు కూడా ఇట్లాగే ఉదయం లేచి నీళ్లు త్రాగటం, మలశుద్ధి కార్యక్రమాలు చేసేసేయండి. అంటే మీకు నీరసం రాకుండా రాత్రి 10 వరకు 9 వరకు మెలకు ఉంటారు కాబట్టి అప్పటి వరకు తేనె నిమ్మరసం నీళ్ళు త్రాగండి. మంచినీళ్ళు సాయంకాలం 6 వరకు త్రాగ ఆపేస్తే సరిపోతుంది. ఇది ఒకరోజు లంకనం ప్రక్రియ. 2వ రోజు లేచిన వెంటనే మళ్ళా నీళ్లు త్రాగటం, మల విసర్జన అవ్వటం, మళ్ళీ వేప పళ్ళ పెట్టి పళ్ళు తోముకోవటం, మామూలుగా పగలంతా మళ్ళీ తేనె నీళ్ళు నిన్నటి రోజు వలె కంటిన్యూ చేయొచ్చు. లంకనం చేసేటప్పుడు ఊపిరితిత్తుల్లో కఫము నెమ్మయి ఉంటాయి కాబట్టి దాన్ని కాస్త ఫ్రీగా నొప్పులు ఈ భాగాలు ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు మనం ఛాతీకి కాస్త కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసుకుని ఎప్పుడన్నా మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రాత్రి కానీ ఖాళీగా ఉన్న సమయాల్లో వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవచ్చు అన్నమాట. వేడి నీళ్ళు అట్లా గుడ్డ పిండేసి అట్లా కాపడం పెట్టచ్చు. లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్లు ఉంటాయి, అందులో వేడి నీళ్ళు పోసి అది ఇట్లా పెట్టుకున్నామనుకోండి, వేడికి శ్వాసనాళాలు వ్యాకోచించి లోపల ఉన్న కఫము తెమడు కూడా పైకి నడిచి తొందరగా వచ్చి తెగుతాయి అన్నమాట. కఫం బయటికి రావటానికి, దగ్గి దగ్గి ఈ భాగంలో నొప్పులు కూడా త్వరగా తగ్గటానికి కూడా ఈ కాపడం 1-2 సార్లు పిల్లలకైనా పెద్దలైన రోజులో ఉపవాసం చేసే రోజుల్లో పెట్టుకోవచ్చు. అసలు ఉపవాసం ఎవరైనా చేయకపోయినా సరే మందులు వేసుకుంటేనే కాపడం మంచిది. అంటే మందులు వాడి నేను ఈ ఉపవాసాలు లంకణాలు నా వల్ల కాదనుకునే వారు ఎవరైనా సరే, మీరు ఇంతకుముందు చెప్పిన గోరువెచ్చని నీళ్లు, వేప పుల్ల వాడుకోవటం, కఫం తీయటం, ఈ వేడి నీళ్ళ స్నానం, ఈ కాపడం అన్నీ మామూలుగా చేయొచ్చు. మందులు అవసరం లేకుండా ఇన్ఫెక్షన్ని దగ్గుని తగ్గించుకోవాలంటే మనం వాడే మందు లంకణమే. అంచేత లంకణాన్ని 2వ రోజు కూడా చేయండి. అసలు 2 రోజులు చేస్తే 60-70% రిలీఫ్ వస్తుంది. అలా దగ్గుతూ అస్సలు నిద్ర పట్టక 5-6 రోజులు ఎంతో అవస్థపడేవారికి ఒకరోజు 2 రోజులు లంకణం చేయిస్తే ఇన్నాళ్ళు ఎంత అవస్థపడ్డామండి, తీసేసినట్టు దగ్గుపోయి హాయిగా ఉందండి అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతుంటారు. అంటే మన శరీరానికి అవకాశం ఇచ్చినప్పుడు శరీరం మనకు ఇబ్బంది లేకుండా సమస్యను తగ్గించుకునే ప్రయత్నం ఎంత చేస్తుందో. అంచేత అట్లా 2 రోజులు తప్పనిసరిగా పెట్టండి. ఒక మాదిరి సమస్య ఉంటే ఒకరోజు చేసినా సరిపోతుంది. కాకపోతే దగ్గు తీవ్రత ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, కఫము తేమళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అలా చేస్తే బాగుంటుందన్నమాట. అట్లా 2 రోజులు పూర్తి లంకనం చేసి ఇక 3వ రోజు నుంచి ఈ దగ్గు మనకి పూర్తిగా పోవటానికి 5-6 రోజులు తేలిగ్గా తీసుకుంటుంది. కాకపోతే మనకి ఏదో 1-2 సార్లు దగ్గు వస్తుంది తప్ప ఇబ్బంది ఉండదు, మన పనికి ఆటంకం ఉండదు, మనకి నిద్రకి ఆటంకం ఉండదు మనం చెప్పినట్లు లంకనం చేయటం ద్వారా. ఇక 3వ రోజు నుంచి ఉదయం పూట 2 సార్లుగా నీళ్లు తాగటం, 2 సార్లు మల విసర్జన అయిన తర్వాత ఉదయం పూట 1-2 సార్లు తేనె నిమ్మరసం నీళ్లు త్రాగండి. అంటే అవకాశం ఉంటే అట్లా 8:30, 9, 9:30 అట్లా త్రాగొచ్చు. అలా త్రాగి 10-11 గంటలకు ఇక మీరు ఏదన్నా నాకు ఆహారం తింటే కానీ నాకు కుదరట్లేదు అనిపిస్తే తేలిగ్గా ఫ్రూట్స్ తీసుకోండి. అంటే 2 సార్లు తేనె నిమ్మరసం నీళ్ళు త్రాగిన తర్వాత 10-11 మీరు ఆఫీస్కైనా పట్టుకువెళ్ళచ్చు నీరసం లేకుండా. ఏదైనా బొప్పాయి, సపోటా, కొంచెం యాపిల్ కానీ, కొంచెం ఏదో ఒక ఫ్రూట్, ఇట్లాంటివి సీజనల్ ఫ్రూట్స్ అయినా అరటిపండు కానీ ఇట్లాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఈ తీపికి దగ్గు కఫాలు ఎక్కువ కావు. ఇలాంటిది ఉదయం పూట అట్లా తీసుకుని మధ్యాహ్నం 12-1 గంటకి లేకపోతే 1:30-2 మీ ఆకలిని పట్టి అప్పుడు తేలిగ్గా చప్పగా నూనె ఉప్పులు లేకుండా కొంచెం కూరలు వండుకుని ఎక్కువ కూరతో కాస్త 70-75% పొట్ట నింపి 20% ఖాళీతో భోజనం చేసేసేయండి. అంటే మనకు నీరసం రాకుండా మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు అన్నమాట. ఇక ముఖ్యమైన విషయం సాయంకాల పూట ఏం ఆహారం తీసుకోకూడదు.